పాలేరు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు సుపరిచితులు. భువనగిరికి పక్కనే ఉండటం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉరకలెత్తించడంలో వారు ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం, ఈ ఆలేరు ప్రాంతానికి సంబంధించినటువంటి కాల్వల కోసం కావచ్చు, మూసీ ప్రక్షాళన కోసం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యకారక కంపెనీలను ప్రారంభించడం కోసం కావచ్చు, అనేక రకాల సమస్యలపైన కూడా వారు భువనగిరితో పాటు ఈ ఆలేరు నియోజకవర్గ ప్రజల కోసం కూడా చేసినటువంటి పోరాటం వల్ల ఇక్కడి ప్రజలు కూడా సుపరిచితులు. ఇక తెలంగాణ ఉద్యమానికి చేసినటువంటి సేవ, ఉద్యమ రాష్ట్రం కోసం చేసినటువంటి పనుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన ఆలేరు ప్రజలు కాస్త ఎక్కువ ప్రేమను ఎక్కువ ఆదరణను చూపిస్తున్నటువంటి సంగతి ప్రచారంలో కూడా మాకు తెలుస్తుంది. బీబీనగర్లో వచ్చినటువంటి ఎయిమ్స్, ఇవాళ వచ్చినటువంటి ఎయిమ్స్ రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారకులు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే బీబీనగర్లో ఒక నిమ్స్ హాస్పిటల్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 5 జిల్లాలకు, తెలంగాణలో ఉన్నటువంటి 5 జిల్లాల ప్రజలకు, పేద ప్రజలకు వైద్య సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్పి ఆ రోజు నిమ్స్ కోసం ధర్నా చేసి 3 రోజుల పాటు జైలుకి వెళ్ళి ఉమ్మడి రాష్ట్రంలోనే 900 కోట్ల రూపాయలు విడుదల చేయించినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారి కృషి ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు. ఆ రోజు అది నిమ్స్గా ఆ మొదలైనటువంటి ప్రయాణం ఇవాళ ఎయిమ్స్గా రావటం వల్ల కూడా చాలా సంతోషం, దాని వెనుక కూడా మా కృషి ఉంది అనేటువంటిది ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవాళ నేను దాదాపుగా జర్నలిజంలో ఒక 10 సంవత్సరాలు ఉన్నంతకాలం టీవీలో నన్ను చూశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమ భావజాల వ్యాప్తి చేస్తున్నటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం బాధ్యతాయుతమైనటువంటి ఒక జర్నలిస్ట్గా, ఉద్యమకారిణిగా గతంలో నేను పనిచేసిన, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాస్తవ తెలంగాణను ఆవిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మీడియా, ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు అందరూ మౌనం దాల్చినటువంటి సమయంలో కూడా ఒక్కసారి ప్రజల చేత ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది చెప్పించాలి, వాస్తవాలు బయటికి రావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత 4 సంవత్సరాల కాలం అంతా మౌనంగా ఉంటే అంతా బాగున్నట్టు కాదు అనేటువంటి ఉద్దేశంతో దశాదిశ లాంటి కార్యక్రమం ద్వారా ముందుగా ప్రజల చేత ప్రశ్నించడం అనేటువంటిది మొదలుపెట్టిన యువ తెలంగాణ పార్టీగా మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు పార్టీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసిన తర్వాత నేను, నాతో పాటు చాలామంది యువజన సంఘాల నాయకులు, గతంలో తెలంగాణ ఉద్యమంలో వారితో పాటు పనిచేసినటువంటి వాళ్ళు అందరము కలిసి ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఇవాళ తెలంగాణలో రావాలి, తెలంగాణను పరిరక్షించుకోవాలి, మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఈనగాసి నక్కల పాలు చేసినట్టు చేయొద్దు, ఆనాడు ఉద్యమం చేసి రాష్ట్రం తెచ్చుకోవడంలో ఎంత బాధ్యతాయుతంగా పనిచేసినామో ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఉద్యమ ఆకాంక్షలు సాధించుకోవడంలో కూడా అంతే బాధ్యతాయుతంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి యువ తెలంగాణ పార్టీ మొట్టమొదటి చేసినటువంటి కార్యక్రమం అందరు ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. అయితే కొంతమంది ఉద్యమకారులు రకరకాల భావజాలాలతో ఉండొచ్చు, అనేక రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆనాడు ఉద్యమం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అది ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక ద్వారా ఉండాలని చెప్పి ఆనాడు ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం జిట్టా బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఆ సమ్మేళనమే కదా ముందు రాజకీయ పార్టీ నాయకులైనా ఉద్యమకారులందరినైనా ఒక్క వేదిక పైకి తీసుకొచ్చి ఒక ప్రశ్నించడం అనేటువంటిది మొదలు పెట్టించింది. తెలంగాణ ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంది, ఎప్పుడూ పోరాడుతూనే ఉంది, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళోసారి ప్రజలను, ఉద్యమకారులను, రాజకీయ పార్టీలను కూడా ప్రశ్నించడంలో ముందుకు తీసుకొచ్చి మొదలుపెట్టినటువంటి ఆ చరిత్ర కూడా మాకే ఉంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో పార్టీ పెట్టిన తర్వాత అనేక సమస్యలపైన పోరాటం చేసినాం. నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పోరాటం చేసినాం, విద్యారంగ అభివృద్ధి కోసం పోరాటం చేసినాం, వైద్య రంగం పటిష్టం చేయాలని పోరాటం చేసినాం, కరోనా కాలంలో రోడ్డు మీద పడుతున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పన చూపించాలి, ప్రభుత్వం భరోసా ఇవ్వాలి, కనీసం వాళ్లకు జీవన భృతి అన్న ఇవ్వాలి, నెలకు ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళు బతకడం కోసం అని చెప్పి పోరాటం చేసినాం. దక్షిణ తెలంగాణ అంతా ఎడారయ్యేటటువంటి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టును అడ్డుకోవాలి అని చెప్పి కూడా 203
జీవోను అడ్డుకోవడం కోసం కూడా యువ తెలంగాణ పార్టీ మొదట ఆ అంశాన్ని ఎత్తుకుంది దాని కోసం పోరాటం చేస్తుంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం కావచ్చు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళ ఉద్యోగాలని కావచ్చు ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం కావచ్చు రెగ్యులరైజ్ చేస్తున్నాము అని చెప్పినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సరైనటువంటి హోదా సమానమైనటువంటి వేతనం ఇచ్చి నిజమైనటువంటి రెగ్యులర్ ఉద్యోగులుగా వాళ్ళను గుర్తించాలని చెప్పి అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ కూడా వాళ్ళ భద్రత వాళ్ళ అవసరాలు వాళ్ళకు సెలవులు ఇలాంటి అంశాలన్నింటి విషయంలో కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సమస్యపైన కూడా యువ తెలంగాణ పార్టీగా మేము పోరాటం చేస్తూ వస్తున్నాం అయితే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నప్పుడు ప్రజలు అభిమానిస్తున్నారు మాతో కలిసి అడుగులు వేస్తున్నారు మమ్మల్ని గుర్తిస్తున్నారు బయట ఎంత చేసినా మరి దానికి పరిష్కారం ఎట్లా తీసుకురావాలనేటువంటి క్రమంలో ప్రజాస్వామ్యంలో చట్టసభల్లో మాత్రమే నిర్ణయాలు జరుగుతాయి చట్టసభల్లో మాత్రమే చట్టాలు రూపొందించబడతాయి చట్టసభల్లో ఒక ప్రజాప్రతినిధి మాట్లాడినప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇవాళ మేము బయట ఉండి మాట్లాడినప్పుడు అధికార పార్టీ అహంకార పూరితంగా ఒక మాట చెప్తుంది ఆ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని కరోనా సమయంలో హేళన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు ప్రజలు మాకు ఓటేస్తున్నారు ప్రజలు మాకు అధికారం ఇచ్చిండ్రు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు మీ బాధ ఏంటి మమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటేనే మేము ఇక్కడ కూర్చున్నాం మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కాబట్టి మీరెవరు మాట్లాడొద్దు అనేటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి వైఖరిని వాళ్ళు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళ ఆ ప్రజల్లో భాగమైనటువంటి పట్టభద్రులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల్లో వచ్చేటటువంటి ఓట్లే ప్రామాణికమైతే మరి ఇప్పుడు ఆ ఓట్ల ద్వారానే మనం ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీకోసం మనందరి కోసం పనిచేస్తున్నటువంటి యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా ఉద్యమ ఆకాంక్షల సాధనతో పాటు తెలంగాణ పరిరక్షణతో పాటు యువత మహిళలకు కూడా చట్టసభల్లో రాజకీయాల్లో సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలనేటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి యువ తెలంగాణ పార్టీ ఈ రోజు వరకు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఒక్క మహిళకు కూడా శాసనమండలి పునరుద్ధరణ జరిగిన నాటి నుంచి అవకాశం రాలేదు మహిళలను కూడా పరిపాలనలో భాగస్వామ్యం చేద్దామనేటువంటి ఉద్దేశంతో నన్ను అభ్యర్థిగా మీ అందరి ముందుకు పంపించాను తెలంగాణ సమాజానికి పట్టభద్రులందరికీ ప్రజలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఇన్నాళ్ళుగా చేస్తున్నటువంటి పోరాటం మీరు చూస్తున్నారు మా నిజాయితీ మీరు చూస్తున్నారు మా నిబద్ధత మీరు చూస్తున్నారు ప్రజా సమస్యల పట్ల మాకున్నటువంటి అవగాహన పరిష్కారం చేయగలిగేటటువంటి ఓపిక దానికి సంబంధించినటువంటి సంకల్పం కూడా మాకుంది మాకు కావాల్సిందల్లా మా సంకల్పానికి మీ ఓటు ద్వారా ఒక బలం మీ ఓటు చాలా కీలకం పట్టభద్రులైనటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటే పోలింగ్ శాతం అక్కడ తక్కువ జరుగుతుంది అనేటువంటిది గతంలో రుజువైనటువంటి అంశం కాబట్టి దాన్ని ఈసారి మారుద్దాం ఇవాళ మనం చదువుకున్నాం మనందరం బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉన్నాం పట్టభద్రులం కాబట్టి మన ఓటు హక్కును మనం ముందుగా వినియోగించుకొని సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకుంటే రేపటి పరిపాలనలో మనకు కావాల్సినటువంటి మన హక్కుల్ని సాధించుకోవటంలో మేము మీ ప్రతినిధులుగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మార్చి 14వ తారీఖున జరగబోయేటటువంటి పోలింగ్లో పాల్గొనండి పెద్ద ఎత్తున పాల్గొనండి అధికారం డబ్బు ఉన్నటువంటి అధికార పార్టీకి సమాధానం చెప్పాలి అంటే మనందరం కూడా ఒక శక్తిగా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా మా మహిళా సోదరీమణులందరికీ కూడా నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు వరకు కూడా మనం ఆకాశంలో సగంగా భూమిలో సగంగా జనాభాలో సగంగా ఉన్నటువంటి వాళ్ళం పరిపాలనలో చట్టసభల్లో మాత్రం సగంగా ఉండలేకపోతున్నాం ఆ అవకాశాలు మనకు చాలా తక్కువ సందర్భాల్లో వస్తున్నాయి ఇవాళ చట్టసభల్లో 33% రిజర్వేషన్ కావాలి అని చెప్పి పోరాటం చేస్తున్నా ప్రతి ఒక్కరూ ఎన్నికల హామీగా దాన్ని పొందుపరుస్తున్నారే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా దాన్ని అమల్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తలేరు ఈసారి మనకు ఒక అవకాశం వచ్చింది ఈనాటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆ స్థానంలో ఒక్క మహిళ కూడా కూర్చోలేదు అది మనకు అవమానకరం 5 లక్షల ఓటర్లలో 170,000 మంది మహిళా ఓటర్లమే ఉన్నాం కాబట్టి మనమందరం ఏకమైతే మనందరం సంఘటితంగా మన ఓట్లు మనం వేసుకుంటే
అన్ని రాజకీయ పార్టీల ప్రత్యర్థులంతా ఒకవైపు ఒక మహిళగా మనం ఒకవైపు ఉండేటటువంటి అవకాశం మనకుంది కాబట్టి మా అక్క చెల్లెలంతా ఆలోచించాల ఇవాల రాణి రుద్రమ కూడా మీలాంటి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మీలాగే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని మీలాగే చాలా మంది పట్టభద్రుల్లో మహిళలు ఉద్యోగులు ఉన్నారు మీలాగే ఉద్యోగం చేసి మీలాగే ఇవాల కుటుంబ బాధ్యతను కూడా చూస్తూ ఇవాల సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి మహిళలు కూడా రాజకీయాల్లో ఉండాలి ఆ సమాజ అభివృద్ధిలో మన పాత్ర కూడా ఉండాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి మీ ఒక మహిళగా మీ సోదరిని కాబట్టి రేపు మీరందరూ ఆశీర్వదించి మీరందరూ సహకరించి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మహిళలంతా కూడా గెలిచినట్టు ఇవాల పట్టభద్రుల కోసం అనునిత్యం కృషి చేసేటటువంటి యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా ఒక అవకాశం నాకు ఇస్తే పట్టభద్రులందరి పక్షాన యువ తెలంగాణ పార్టీ రేపొద్దున మీ ప్రయోజనాలను కాపాడడం కోసం కృషి చేస్తది తెలంగాణ పరిరక్షణ కోసం కూడా కృషి చేస్తాం కాబట్టి రేపటి రోజున తెలంగాణను కాపాడుకునేటువంటి బాధ్యత మేము నిర్వర్తిస్తాం కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించి మాకొక్క అవకాశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి బ్యాలెట్ పేపర్ పైన ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ఉండవు కేవలం బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది బ్యాలెట్ పేపర్ పైన నా సీరియల్ నెంబర్ 10 పక్కన గోగుల రాణి రుద్రమారెడ్డి అని పేరుంటుంది పేరు పక్కన ఫోటో పక్కన ఉన్నటువంటి బాక్సులో 1 అని నెంబర్ మాత్రమే వేయాలి 1 అని రాయకూడదు లేదా ONE1 అని రాయకూడదు కేవలం 1 అనే నెంబర్ మాత్రమే వేసి మీరు మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపించి శాసనమండలికి పంపిస్తే ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి మాట అన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ పాలసీ తీసుకురావడం కోసం ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం కోసం యూత్ పాలసీ తీసుకురావడం కోసం మహిళల రక్షణ కోసం చట్టాలు తీసుకొచ్చి వాటిని అమలు పరిచే విధంగా మహిళా ఉద్యోగినులందరికీ కూడా ఆఫీసుల్లో భద్రత మరియు వాళ్ళ సౌకర్యాల కోసం పోరాటం చేసే విధంగా ఇవాళ యువ తెలంగాణ పార్టీ కార్యాచరణ ప్రణాళికలో మా ఎజెండాలో పెట్టినటువంటి ప్రతి అంశం అమలయ్యేటట్టుగా చూసేటటువంటి బాధ్యత ఒక శాసనమండలి సభ్యురాలుగా అలాగే మా యువ తెలంగాణ పార్టీగా మేము 100% నిర్వహిస్తాము నిర్వర్తిస్తాము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరూ సహకరి